హలో ఫ్రెండ్స్, టెక్ ప్రపంచానికి స్వాగతం. మామూలుగా మీరు యూట్యూబ్ వీడియోని కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏ సాఫ్ట్వేరో లేకపోతే యాపో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అవేమి లేకుండా స్మార్ట్ ఫోన్లో చాలా ఈజీగా మనం ఎలా వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నేను యూట్యూబ్లోకి వెళ్తున్నాను. నాకు కావలసిన ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, ఆ వీడియోని ప్లే చేయండి. ప్లే చేస్తున్నప్పుడు మనకి కింద షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కింద ఆప్షన్స్ వస్తాయి ఎలా షేర్ చేయాలో. ఇక్కడ కాపీ లింక్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యూట్యూబ్ వీడియో ఒక లింక్ మీకు కాపీ అయింది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్ ప్లేస్లో మీరు అడ్రస్ బార్లో ఆ కాపీ చేసిన లింక్ని మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇక్కడ యూట్యూబ్ వెబ్సైట్లో అది ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ అడ్రస్ బార్లోకి వెళ్ళి ఎక్కడైతే యూట్యూబ్ అని స్టార్ట్ అయింది కదా, www.youtube అనేది కదా, ఆ యూట్యూబ్ ముందర ఉన్న టెక్స్ట్ని మొత్తం తీసేసి ఎస్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. కొట్టగానే చూడండి, మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అని కనిపిస్తుంది. దాని పక్కన మనకి చూడండి రకరకాల ఫార్మాట్లో కూడా మనకి చూపిస్తుంది ఏ ఫార్మాట్లో ఎంత రెజల్యూషన్లో ఉంది, ఏ సైజులో ఉందని. సో మీకు కావాల్సిన మీ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ బటన్ మీద నొక్కగానే చూడండి, నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి పైన నోటిఫికేషన్లో డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది కదా, 17 MB అని చూపిస్తుంది కదా. దాని మీద నేను క్లిక్ చేయగానే చూడండి అది నాకు నార్మల్ వీడియో ప్లేయర్లో ఓపెన్ అయ్యి ఎలా ప్లే అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సెకండ్స్లో మీరు వీడియోని మీరు ఈజీగా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఏ సాఫ్ట్వేరు ఏ యాప్ అవసరం లేకుండా. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి ట్రిక్ గురించి. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.